సమాజంలో ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలంటే అవసరమైనది విద్య ఒకటే. అలాంటి విద్యాదాతలు ఉపాధ్యాయులను గౌరవించడం అందరి బాధ్యత. కావున నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల గ్రామంలో పనిచేస్తూ మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఎస్కే జానిపాషా, రామాంజిరెడ్డి, రవీంద్ర బాబులకు సామాజిక సేవకుడు దేవరకొండ సందీప్, వారి మిత్రుడు కె బ్రహ్మానందరెడ్డి సహకారంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ భగవాన్ నాయక్, జెడ్పీటీసీ సూర్యభాష నాయక్, గ్రామ సర్పంచ్ కోట్యా నాయక్ మాట్లాడుతూ రంగుండ్ల గ్రామంలో ఉపాధ్యాయులు చాలా చక్కగా పనిచేస్తూ పాఠశాలకు గ్రామానికి మంచి పేరుతో పాటు పిల్లలను చదువులో ఆటలలో రాణించే విధంగా కృషి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలకు కావలసిన అవసరాలను అందుబాటులో ఉండి తీరుస్తామని తెలిపారు. తదనంతరం మిగిలిన ఉపాధ్యాయులందరినీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, సరోజినీ దేవి, విజయభారతి, హాము, విజయలక్ష్మి, యశోద, నాగమణులతో పాటు గ్రామ కార్యదర్శి గౌతమ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ తరఫున అన్ని విధాలుగా సహకరించి ముందుంటానని తెలియపరుస్తున్నాను ఈ సభముఖంగా. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు ఏం కావు, పెద్ద ఎత్తులే ఉంది. మెయిన్ పిల్లల స్టూడెంట్ వాళ్ళకు అవగాహన కల్పించాలంటే తల్లిదండ్రులు ముందుండి నడిపించాలి, ముందుండి చదివేయాలి. ఆ ఉద్దేశం మన పేరెంట్స్లకు లేదు. ఆ పేరెంట్స్ అవగాహన కూడా కల్పించాలి, ప్రతి మీటింగ్లలో పిలిపించాలని సభముఖంగా తెలియజేస్తున్నాను. కానీ ప్రతి మీటింగ్లలో వాళ్ళు వస్తామని మేము అటెండ్ చేసుకుంటా ఒక 20 మందిని 30 మందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఒక్క 10 మంది కూడా రావట్లేదు. వాళ్ళకి ఈసారి నుంచి వచ్చే నెల నుంచి ఎప్పుడైనా సరే మీటింగ్ వచ్చిన పేరెంట్స్ అందరికీ ఒక్కసారి చెప్తే వాళ్ళు నెక్స్ట్ సారి వాళ్ళే వాళ్ళని డేటుకు వస్తున్నాం 1వ తారీఖు 3వ తారీఖు. ఇంకా చిన్న చిన్న ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మన స్కూల్కి రంగుల గ్రామ స్కూల్కి చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారని